ఈరోజు వీడియో వచ్చేసి నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేసిన డాలర్ ట్రీ పాట్స్ అన్నమాట. సో ఈ పాట్స్ ఎలా చేశానని ఈ రోజు వీడియోలో చూసేద్దాం. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి, ఎందుకంటే నేను ఇంతకు ముందు అప్లోడ్ చేసిన ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్ 2 అనే వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మందికి నచ్చింది కాబట్టి అంతమంది రెస్పాండ్ అయ్యారు, కామెంట్ చేశారు, డౌట్స్ అడిగారు అనుకుంటున్నాను. సో వాళ్ళందరికీ, ఎవరైతే నన్ను అప్రిషియేట్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అయితే ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ బ్యాక్డ్రాప్లో నేను యూజ్ చేసిన పాట్స్ ఎలా చేశారు, ఇవి డాలట్రీ పాట్స్ నుంచి, ఐ మీన్ డాలట్రీ బౌల్స్తో చేశానని చెప్పాను. సో ఎలా చేశారు, ఆ మేకింగ్ పెట్టండి అని చాలామంది అడిగారు. సో అందుకని ఈరోజు నేను ఆ మేకింగ్ ఎలా చేశాననేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ పాట్ చూడడానికి ఎంత గ్రాండ్గా ఉంది కదా, బట్ దీని మేకింగ్కి ఎంత ఖర్చు అయిందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారండి. ఎందుకంటే ఒక్క ఈచ్ పాట్కి ఎంత ఖర్చు అయిందంటే $5 అనే చెప్తాను నేను. సో అది ఎలా చేశాను అంత చీప్ ప్రైస్లో అనేది కూడా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇది ఎలా చేశానో కూడా అంత ఈజీ అండి, చూడగానే చాలామందికి అర్థమైపోయి ఉండొచ్చు. బట్ అర్థం కాని వాళ్ళు ఏం వరీ అవ్వాల్సిన పని లేదు, నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. హాయ్ అండి, చాలామంది అడుగుతున్నారు కదా డాలట్రీ పాట్స్ ఎలా చేశాను, ఎలాంటి పాట్స్ సెలెక్ట్ చేసుకున్నాను అని. సో ఇవాళ నేను డాలట్రీకి వెళ్తున్నాను, ఎలాంటి పాట్స్ సెలెక్ట్ చేసుకుంటాను నాతో పాటు రండి, మీరు కూడా చూద్దురు కానీ. అండ్ అయితే నేను సేమ్ మీరు పిక్చర్లో చూసినట్టుగా నేను బిగ్ సైజ్ పాట్స్ చేయట్లేదు ఈరోజు, ఒక చిన్న సైజ్ పాట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 బిగ్ సైజ్ పాట్స్ చేశాను కదా, సో ఇప్పుడు ఒక చిన్న పాట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మేకింగ్ ప్రాసెస్ అంతా ఈజీగా అర్థమైపోతుంది మీకు. సో ఆ తర్వాత మీ ఇష్టం, మీరు చిన్నది కావాలంటే చిన్న చేసుకోవచ్చు, లేదంటే బిగ్ సైజ్ పాట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ డాలట్రీ దగ్గరే ఉన్నాను, బయటే ఉన్నాను, సో లోపలికి వెళ్దాం రండి. ఇవేనండి నేను చెప్పిన ప్లాస్టిక్ అండ్ క్లియర్ బౌల్స్. లాస్ట్ టైం నేను చేసిన బౌల్స్ మీద ఆల్రెడీ డిజైన్ వచ్చింది, బట్ ఈసారి నాకు ఆ బౌల్స్ అసలు దొరకలేదు, ఓన్లీ ప్లెయిన్ బౌల్స్ మాత్రమే దొరికాయి. ఒకవేళ మీకు డిజైన్ ఉన్న బౌల్స్ దొరికితే మాత్రం అవే ప్రిఫర్ చేయండి, చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ నేను ఇక్కడ చూస్ చేసుకున్న బౌల్స్కి సైజ్ అయితే ఇవ్వలేను, ఎందుకంటే అక్కడ వాళ్ళు మెజర్మెంట్స్ ఇవ్వలేదు. సో యూ కెన్ చూస్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్డ్ సైజ్. చిన్న పాట్ కావాలంటే కొంచెం చిన్న సైజ్ బౌల్స్ తీసుకొని చేసుకోవచ్చు, కొంచెం పెద్ద పాట్ కావాలంటే కొద్దిగా పెద్ద పెద్ద సైజ్ బౌల్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఈరోజు నాకు డిజైన్ బౌల్స్ దొరకలేదు కాబట్టి నేను ఫైనల్గా ఈ బౌల్ సెలెక్ట్ చేసుకున్నాను పాట్ మేక్ చేయడానికి. సో ఇప్పుడు మేకింగ్ ఎలాగో చూసేద్దాం. ఈ బౌల్స్కి గోల్డ్ స్ప్రే చేయడానికి నేను స్ప్రే పెయింట్ కూడా ఆర్డర్ చేశానండి. యూజువల్లీ ఇంతకుముందు వాల్మార్ట్లో తీసుకున్నాను, బట్ ఇప్పుడు అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను, దాని లింక్ కూడా ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఈ పెయింట్ని స్ప్రే చేయడానికి నేను ఈరోజు ఈ గ్రిప్ని యూజ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే పెయింట్ అనేది ఈవెన్గా స్ప్రే అవుతుంది, మన ఫింగర్తో స్ప్రే చేసినప్పుడు ఏంటంటే కొంచెం అన్ఈవెన్గా వస్తుంది. సో అందుకే ఈ గ్రిప్ యూజ్ చేస్తున్నాను, దీని లింక్ కూడా ఇస్తాను, ఇది కూడా చెక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్న బౌల్స్కి స్ప్రే చేయండి, 1 లేయర్ స్ప్రే చేయండి. ఇంకా బ్రైట్గా లేదనుకుంటే కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇంకొక లేయర్ కూడా స్ప్రే చేయొచ్చు. అయితే మీరు ఈ స్ప్రే చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేతికి గ్లౌజెస్ అండ్ ఫేస్కి మాస్క్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అందులో కొంచెం హజార్డస్ కెమికల్స్ అండ్ గ్యాసెస్ ఉంటాయి, వాటి వల్ల సిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో అవుట్డోర్ చేయండి, చాలా బెస్ట్ ఇండోర్ కంటే కూడా. సో బౌల్స్ అన్నీ డ్రై అయిపోయాయి, సో ఇప్పుడు అటాచ్ చేసేస్తాను.
వీటిని అటాచ్ చేయడానికి నేను ఇక్కడ గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను. ఇది ఎనీ క్రాఫ్ట్ స్టోర్లో ఉంటుందండి, అయినా లింక్ కూడా ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. బౌల్స్ అటాచ్ చేసేటప్పుడు అవి ఎగ్జాక్ట్గా అలైన్ అయ్యేలాగా చూసుకోండి. ఇక్కడ చూసారు కదా ఈ బౌల్స్కి ఒక డిజైన్ అనేది వచ్చింది, సో టూ బౌల్స్ డిజైన్ అనేది ఒకదానితో ఒకటి అలైన్ అయ్యేలాగా చూసుకోండి, అప్పుడే మనకి పాట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నెక్ పార్ట్కి నేను చిన్న బౌల్ని యూజ్ చేస్తున్నాను, అయితే నేను ఇక్కడ టూ బౌల్స్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఈ బౌల్ మరీ చిన్నగా అయినట్టు అనిపించింది, అందుకే నేను టూ బౌల్స్ ఒకదాని మీద ఒకటి అటాచ్ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ ఒక క్రిస్టల్ లేస్ని యూజ్ చేస్తున్నానండి. ఇది డాలర్ ట్రీలో కూడా మనకి $1కి దొరికేస్తుంది, బట్ ఇక్కడ నేను పెట్టిన చైన్ మాత్రం అమెజాన్లో తీసుకున్నాను, అది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. బట్ డాలర్ ట్రీ ఈజ్ ద బెస్ట్ అండి, ఎందుకంటే జస్ట్ $1తో అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్గా మీ పాట్ నెక్ సైజ్ని మెజర్ చేసుకొని దాన్ని కూడా గ్లూ గన్తో అటాచ్ చేయడమే. చూసారు కదా నేను ఇక్కడ చూపిస్తున్న పాట్ జస్ట్ బేసిక్ అన్నమాట. మీరు కావాలంటే దాని మీద ఇంకా ఎక్స్ట్రా ఏదైనా సరే కుందన్స్ కానీ చిన్న చిన్న బీట్స్ కానీ ఎలాంటివైనా అటాచ్ చేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది. నేను ఈరోజు ఓన్లీ బేసిక్ పాట్ మాత్రమే చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయి మన పాట్స్? సూపర్గా ఉన్నాయి కదా. మరెందుకండి ఆలోచిస్తున్నారు, వెంటనే లైక్ చేసేయండి అండ్ షేర్ కూడా చేయండి, అండ్ ఎలా ఉందో కామెంట్స్లో కూడా చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో, చూసారు కదా ఈ డాలట్రీ పాట్ మేకింగ్ ఎంత ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చో. సో మీరు కూడా ట్రై చేయండి, ఒక్క అకేషన్ అనే కాదు ఎనీ అకేషన్కి మనం యూజ్ చేయవచ్చు. ఒకవేళ ట్రై చేస్తే నాకు ఫొటోస్ అప్లోడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, నమస్తే, బాయ్ బాయ్.